సామాన్య కుటుంబంలో పుట్టారు. అసమానమైన స్థాయికి వెళ్ళారు. అక్కడి నుంచి అధమ స్థాయికి పడిపోయారు. వయసు మీద పడిన ఉత్సాహం మాత్రం తగ్గని నేతల్లో ఆయన ఒకరు. 40 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో విజయాలు అపజయాలు చూసిన చంద్రబాబు 72 వసంతాలు పూర్తి చేసుకుని 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన చంద్రబాబు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో లెక్కలేనన్ని విమర్శలు, అంతకు మించిన అవమానాలను చవిచూశారు. ఎన్నో విజయాలను అందుకున్నారు, మరెన్నో అపజయాలను మూట కట్టుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 9.5 ఏళ్లు సీఎంగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు విపక్ష నేతగా, విభజన ఏపీకి 5 ఏళ్లు సీఎంగా వ్యవహరించారు. గత 3 ఏళ్ల నుంచి విపక్ష నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలోనే మంత్రి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఓటమి తర్వాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలోకి దూకేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీతోనే చంద్రబాబు ప్రయాణం సాగుతూ వచ్చింది. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కున్నారని చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు చెబుతుంటారు. ఆ రోజుల్లో పార్టీని కాపాడేందుకు మాత్రమే అలా చేయాల్సి వచ్చిందని చంద్రబాబు అభిమానులు, అనుచరులు అంటారు. ఇక ఆ తర్వాత 1999 మళ్లీ విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. బీజేపీతో జతకట్టి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించారు. పాలనా పరంగా తనదైన ముద్ర వేసినప్పటికీ సంక్షేమాన్ని అందించడంలో, పార్టీ ఎమ్మెల్యేలపై వచ్చిన అవినీతి మరకలను తుడిచివేయడంలో విఫలమయ్యారు. ఫలితం 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పడిపోయారు. 3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఉన్న ఎమ్మెల్యేల్లో 4 పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఒక దశలో ప్రతిపక్ష హోదా కూడా పోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం దెబ్బకు టీడీపీ సభ్యులు విలవిలలాడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చివరకు ఎక్కి ఏడ్చే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యాయి. మరోసారి పార్టీకి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జన్మదినం కావడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, పార్టీ నేతలు సంబరాలు చేస్తున్నారు.